Namaste, welcome to ONETV 6x24 headlines. తరగతి గదుల్లో బోధించే విద్యకు ఆన్లైన్ విద్యా బోధన సరైన ప్రత్యామ్నాయం కాదు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెల్లడి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా పెగాసన్ ప్రకంపనలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటన బ్యాంకులు వేధిస్తే ఫిర్యాదు చేయండి ఈఎంఐల చెల్లింపులపై ట్యాక్స్ ఇవ్వాలలకు ఆర్బీఐ సూచన ఫ్రాన్స్ లో కరోనా ఫోర్త్ వేవ్ మరోసారి కఠిన ఆంక్షలు ప్రకటించిన ప్రభుత్వం దైనిక్ భాస్కర్ గ్రూప్ కార్యాలయాలపై ఐటీ దాడులు వివిధ రాష్ట్రాల్లో ఉన్న పత్రికా కార్యాలయాల్లో కొనసాగుతున్న సోదాలు ఢిల్లీలో ప్రారంభమైన కిసాన్ పార్లమెంట్ 200 మంది రైతులతో జంతర్ మంతర్ వద్ద నిరసన భారత్కు అప్పగిస్తే ఆత్మహత్యే శరణ్యం లండన్ కోర్టులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ సంచలన వ్యాఖ్యలు ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం పాక్లో దారుణం మాజీ దౌత్యవేత్త కుమార్తె దారుణ హత్య రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి జిల్లా కలెక్టర్లకు సీఎం వైఎస్ జగన్ ఆదేశం కొల్లేరు మాఫియాకు భయపడుతున్న జగన్ సర్కార్ సిబిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం విశాఖ భూ కుంభకోణంపై నిష్పాక్షిక దర్యాప్తు జరపాలి వైసీపీ అసమ్మతి నేత రఘురామకృష్ణంరాజు డిమాండ్ రైతులకు ధాన్యం సొమ్ములు చెల్లించడంలో జగన్ సర్కార్ విఫలం రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన పవన్ కళ్యాణ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వాలు ఉత్తరాంధ్ర రెవెన్యూ కార్యాలయాల్లో ఎస్సీబీ తనిఖీలు వెలుగులోకి వస్తున్న అక్రమాలు రేపు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు ప్రకటిస్తాం ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటన భవిష్యత్ తెలంగాణ యువతదే అన్ని వర్గాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉన్నాయి తెలంగాణ హోంమంత్రి మహమ్మద్ అలీ వెల్లడి కోవిడ్ నిబంధనల ఉల్లంఘన తెలంగాణ టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డికి 10 లక్షల ఫైన్ విధింపు కరోనా అంతమయ్యే వరకు అన్నం మెతుకు ముట్టను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి సంచలన ప్రకటన ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఈ నెల 25న కౌంటింగ్ ప్రారంభం నిరుద్యోగుల పోరాటాలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది టీడీపీ అధినేత నారా లోకేష్ ప్రకటన భారత్లో స్వల్పంగా పెరిగిన నూతన కరోనా కేసులు గత 24 గంటల్లో 41,383 నూతన కేసులు నమోదు చెన్నై విమానాశ్రయంలో 40.35 లక్షల బంగారం స్వాధీనం ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు ఇవి బులెటిన్ అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్ లోకల్ వద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఓన్ టీవీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల పక్షం